ఈ ప్రాకారంలో బలిపీఠం ఉండును గాక. ఓ ఈ ప్రాకారంలో ఇత్తడి గంగాళం కట్టబడును గాక. ఓ ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా అనేకమైన అద్భుతమైన కృత నిబంధన సువార్త శక్తిని వారు గ్రహించుదురు గాక. అనేక మంది యేసు ప్రభు వారి రక్తంలో పాపములు క్షమాపణ పొందుకొని నీటి బాప్తీసం పొందుకుందురు గాక. నజరేయుడైన యేసు నామములు ఈ ప్రాకారంలో అడుగు పెట్టగానే ప్రత్యక్షపు గుడారంలో అడుగు పెట్టిన అనుభూతి కలుగును గాక. దేవా, నేను దాని మధ్య నివాసులై ఉంటానన్నావు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. ఇంతమంది దేవాని సేవకుల సమక్షంలో, దైవ ప్రజల సమక్షంలో త్రిత్వ దేవుని నామం పేరిట నజరేయుడైన యేసు నామములో ప్రభువా ఈ ప్రాకారం పరిశుద్ధపరచబడును గాక. దేవా, ప్రతిష్ఠిస్తున్నాం, దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరచుకున్నామని యేసు శక్తి కలిగి నామములు అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. మొదటిగా దేవుని సన్నిధిలో ఇదైన తర్వాతనే మనం అట్లాగే ఫస్ట్ దేవుని సేవకులు వెళ్తారు, సేవకులతో పాటు కూడా దేవుని ప్రజలు వెనకాలండి. దాని తర్వాత మనం గృహ ప్రతిష్ఠ చేద్దాము. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరు కన్నులు మూసుకొని స్తోత్రాలు చెప్తామండి. బైబిల్ రాయబడింది, స్తుతి స్తోత్రాలు అనేవి దేవునికి మహిమ కారణంగా ఉంటాయి అంట. ప్రభువుకి ఇచ్చిన అధికారం చొప్పున దేవుడు మమ్మల్ని అభిషేకించినటువంటి ఆయన సేవా పిలుపును బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి, దేవుడు దైవ సేవకులకు ఇచ్చినటువంటి యొక్క ప్రాకార స్థలమును తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు మేము ప్రతిష్ఠిస్తున్నాము, దేవునికి ప్రతిష్ఠిస్తాము. దేవుడు ఈ గృహమును ప్రతిష్ఠించుదురు గాక. నజరేయుడైన ఈ గృహంలోకి దేవుని సేవకులు అడుగు పెడుతున్నప్పుడు నేను చెప్తానండి, సేవకులు ఉన్నతంగా ఉంటే మీరు ఉన్నతంగా ఉంటారు. దేవుడు సేవకులకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడంటే అతను నెక్స్ట్ మీకే అనే నెక్స్ట్ దాని అనుసరి సేవకుల యొక్క దర్శనాన్ని ఏకీభవించి వారి యొక్క విశ్రాంతిని కోరుకునేటువంటి వారు ఖచ్చితంగా మీకు మిమ్మల్ని దేవుడు అధికంగా దీవిస్తారు. ఒక చిన్న వర్షభాగం మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. థ్యాంక్ యూ. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం, దయచేసి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 7వచనం దగ్గర చదువుకుందాం. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకొనుడి,
పురాతనమైన తలుపులారా, మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. మహిమగల రాజు గుమ్మముల గుండా లోనికి ప్రవేశించును గాక. దేవుడు లోపలికి ప్రవేశిస్తే బైబిల్లో రాయబడింది, ఒక ఇల్లు కట్టబడింది, కానీ ఆ ఇల్లు ఎలా ఉందంటే ఖాళీగా ఉందంట. అది ఖాళీగా ఉండటం వల్ల ఎవరు వచ్చారంటే, కానీ ఇక్కడ అవకాశం లేదు ఇక్కడ, ఎందుకంటే మహిమగల రాజు లోపల ప్రవేశించిన వారందరూ కూడా ఈ గృహంలో దేవుని సేవకులు, దేవుడిచ్చిన నూతన గృహంలో మహిమగల రాజు, అద్భుతాలు చేసే రాజు, ఆశీర్వదించే రాజు, గొప్ప రాజు, సమాధాన రాజు ఇంటిలోకి ప్రవేశిస్తూ ఉండగా ఒక నూతన అద్భుత మహత్కార్యాలు జరుగునుగాక. రాయబడింది దేవుడు తన సేవకులకు క్షేమమును చూచి ఘనపరచబడతాడని రాయబడింది. ఈ గృహములోకి సేవకులు ఎప్పుడు ప్రవేశించినప్పుడు క్షేమముగా ఉండులుగాక, ఆరోగ్యంగా ఉండులుగాక, సమృద్ధిగా ఉండులుగాక, సమాధానంగా ఉండులుగాక, దేవుని సన్నిధితో నింపబడును గాక, దేవుని మహిమతో నింపబడును గాక, దేవుని ప్రభావంతో నింపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యు లార్డ్ జీసస్.
కొంత మంచిది చిన్న ప్రార్థన చేసుకున్న దయచేసి విజయ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాల్గొస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, కృతజ్ఞతా స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు అని మరొకసారి నీ సేవకుడు రుజువుపరచుకున్నందుకు నీ పేరు విడుదల చేస్తున్న ఈ పరిచర్యను మర్చిపోవడం అన్యాయస్తున్న దేవుడు కాదు తండ్రి. నా స్తోత్రం నేను ప్రేమించి ఆశీర్వదించి అతన్ని కృప చూపించి ప్రభువా నీ స్తోత్రం శంకర ఆశీర్వాదం నేను కాయపోతుడా నీ కృప చేత నీ బిడ్డను హెచ్చించినందుకు స్తోత్రం చెల్లిస్తాను. ప్రభు నాతో మాట మాట్లాడారు ఈ సమయంలో చెప్పండి. ఈ హాల్ ఇక్కడ ఎవరు ఆలోచన కోసం వచ్చిన దైవ సేవకుడు దైవ సేవకుడు అని ఇచ్చే ఆలోచన వాళ్ళ సమస్యకు పరిష్కారం కలిగింది. దేవుడు చేస్తారు. ఆదివారం పూట మాత్రమే కాక ప్రార్థన సమయంలోనే కాక ఏ సమయంలోనైనా ఏ అన్యుడైనా ఏ అన్యురాలైనా లేక ఎవరైనా సమస్యలు ఎవరైనా కూడా సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఓ ఆలోచన కొరకు వచ్చినప్పుడు దేవుడు ఇక్కడ దృష్టి ఉంచి మరి ముఖ్యంగా సేవకులకు తగిన అభిషేకంతో నింపి ఇచ్చే ఆలోచన వారి జీవితాల్లో అద్భుతమైన రీతిలో వారి యొక్క సమస్యలకు పరిష్కారం కలగడమే కాకుండా దేవుడు విడుదల కలుగజేయబోతున్నానని మీకు అర్థమంటే ఇక్కడ దేవుడు వివేచన ఆత్మను రిలీజ్ చేశాడు. ఏ ఆత్మలండి? ఎవరు అడుగు పెట్టినా నేను ఖచ్చితంగా చెప్పగలను సేవకుల పైన అవగాహన చేస్తాను. ఈ స్పిరిట్తో వచ్చారు, ఈ పరిస్థితితో వచ్చారు దేవుడు. ఎందుకంటే విశ్వాసులు వచ్చేది ఇక్కడ వరకే కదా కదా అవునా కదా. పరిధ్యాక రా వస్తాం మనం రాము రాకూడదు కళ్ళు చెప్తారండి. హల్లెలూయా. మంచిది చిన్నది కట్టుకున్నారు చూడండి. విశ్వాసులందరికీ రావడానికి ఏమో హాల్ పెద్దది కట్టారు చూసారా. దేవుడు ఇస్తుంది గడ్డి ఒక కలిగి చెప్తారండి. నాకు వాక్యం గుర్తొచ్చింది. ప్రతి చోట వాక్యంతో నింపబడిపోవాలంటే యెహోవా లిమ్ము నీ బల సూచకమైన మందసముతో కూడా రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశించుము. దేవుని సేవకులకు ఇది ఒక దైవీకమైన ప్రశాంతత నెమ్మది కలుగు చేసే నిన్న ఒక బెడ్రూమ్గా దేవుడు మార్చునుగా. చక్కటి చక్కటి అభిషేకం, చక్కటి ప్రార్థన, ఒక చక్కటి దైవీకమైన కృపతో సేవకులు నింపబడుదులుగా. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వ శక్తి కలిగిన మా తండ్రి, ఎల్షదాయి దేవా, ఎబెనేజర్ దేవా, ఎలోహీం దేవా, ఎల్హోయి దేవా, నేనంటాను ఇది ఒక మెడికల్ షాప్ అంట. కిచెన్, ప్రతి కిచెన్ కూడా ఒక మెడికల్ షాప్. ఇందులో డాక్టర్ ఎవరంటే గృహిణి. ఇంకా డాక్టర్ అంటే పాస్టర్ అండి. ఇంట్లో ఆహార పదార్థాలు సమృద్ధిగా ఉండను గాక. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనం నుండి ఉన్న 13-14 వచనాలు ఉన్న ఆశీర్వాదాలన్నీ, ఆ సమృద్ధి అంతా, ఆ యొక్క దీవెనంతా కూడా ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి వడగలు నివ్వబడును గాక. ఇంకా పిండి పిసుకుంటుంటే దీవించబడును గాక, గుండెలను అయిపోకుండును గాక. దేవుడు ప్రపంచం మొత్తాన్ని కరువు రావచ్చు కానీ నీకు మాత్రం కరువు అనేది రాదు అని దేవుడు అంటున్నాడు. ఒకసారి సేవకులు ఎప్పుడు విశ్రాంతిగా, సేవకులు ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని దేవుని కొరకు మరింత బలమైన రీతిలో సేవ చేయడానికి దేవుడి వంటగది దీవించదు గాక. చెప్పండి అంతే మీరే చేయాలి, మీరేదైతే వస్తుంది.
అనుక్షణం అనుకనుక పవరే అనుక్షణం
మనము ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇది మొట్టమొదటిగా ఈ స్టేజ్ కట్టబడిన తర్వాతగా మొట్టమొదటి మీటింగ్స్ ఇవి. నేను ప్రభువు రాకడ వరకు కొనసాగుతాయి. ఆమేన్. మహిమ నుండి అధిక మహిమకు వెళ్తాయి. నేనేమంటే మహిమ నుండి అధిక మహిమకు వెళ్లే రీతిగా దేవుడు ఈ స్థలాన్ని అభిషేకించబోతా ఉన్నాడు. ఆమేన్. చాలా మంది అనుకుంటారు స్టేజ్కి కూడా ప్రతిష్ఠ ఉంటుందని. బైబుల్ చాలా తేటగా కొన్ని విషయాలు దేవుడు మన కోసం ఆయన ముందే రాయించి ఉంచిన సంఘటనలు మనకు తెలుసు. ఒక చిన్న మాట చదువుకొని మనము ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించుకుందాం. ఓకే, ఎజ్రా గ్రంథం, సారీ, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం దయచేసి ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 13వ వచనం 14వ వచనం చదువుకుందాం. నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో చదువుతారండి ఎవరైనా? చదవండి. రెండవ దినమందు నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 13-14 చదవండి. నీటి గుమ్మము 8వ అధ్యాయం 3వ వచనం క్షమించాలి, 3-4. నీటి గుమ్మము ఎదుట నున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలిచిన ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినేము గల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. చూడండి, స్టేజ్ ఎందుకు వేయబడిందంటే దేవుని వాక్యం ఇక్కడ నుండి బయలుదేరును గాక. ఇక్కడ చూడండి, జనులందరూ ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో వింటున్నారంట. అలా వినేటట్లుగా చదవాలి ఒకసారి. అంతటా శాస్త్రియు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలువబడెను. ఇక్కడ చూడండి, కొన్ని వేల మంది లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలుండగా దేవుని వాక్యం వారికి వినిపించడానికి బైబిల్ మనం చదువుతున్నాం. అక్కడ ఒక పులిపీట అనేది ఒకటి కట్టడం జరిగింది. నేనేమంటా అంటే ఈ స్టేజ్ దగ్గర నుండి దేవుని యొక్క మనస్సులో దేవుని ప్రజల గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ మాటలన్నీ బయలుదేరునుగాక. ఆది అపోస్తుల ఉపదేశం బయలుదేరునుగాక. నేను చెప్తాను, ఇక్కడ నుండి అపోస్తులు ప్రసంగించుదురుగాక, ప్రవక్తలు ప్రసంగించుదురుగాక. అందరూ ఆమెన్ చెప్పాలి గట్టిగా. నేనేమంటే మనం కొద్ది మందే, కానీ రాబోయే దినాల్లో మీరు నమ్మరండి, దేవుడు మొత్తం వీధంతటినీ కూడా ఆయన నింపేయచ్చు. ఓకే, నేను చెప్పండి, అపోస్తులు ప్రసంగించుదురుగాక, ప్రవక్తలు ప్రసంగించుదురుగాక, సువార్తికులు ప్రసంగించుదురుగాక, చెప్పాలన్న కాపరులు ప్రసంగించుదురుగాక, ఉపదేశకులు ప్రసంగించుదురుగాక. వాక్యముతో మన గ్రామం, మన హృదయాలు, మన గృహాలు అంత నింపబడిపోయిండునుగాక. వాక్యం పూర్తిగా ప్రజలందరూ వినున్నట్లుగా, దేవుని యొక్క ఆది అపోస్తుల ఉపదేశాన్ని వినున్నట్లుగా ఈ యొక్క పుల్పిట్ అనేది నిర్ణయించబడింది. మనం వాక్యం దేవుని మనసులో ఉన్న మాటలు సేవకులు బోధిస్తుండగా దేవుని హస్తం చేయాల్సిన అద్భుత కార్యాలు చేయునుగాక. ఇంకొక మాట మనం చదువుకొని మనం ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. దయచేసి ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం అనుకుంటున్నాను, 6వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. దయచేసి 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ఓకే, తాను చేయించిన 5 మూరల పొడవును, 5 మూరల వెడల్పును, 3 మూరల ఎత్తుగల ఇత్తడి సప్పరమును ముంగిట ఆవరణమునందుంచి దాని మీద నిలిచియుండి
సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేల్ అందరి ఎదుటను, సమాజముగా కూడి ఉన్న ఇస్రాయేల్ అందరి ఎదుటను మోకాళ్ళుని, మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు, చేతులు ఆకాశం వైపు సాపి సొలొమోను ప్రార్థించెను. మీరు చదివితే ప్రజలను దీవించడానికి బలిపీఠము దగ్గర ఒక చప్పరము కట్టబడింది. అందరు ఆమె చెప్పండి ఒక్కసారి. అదే నేను ముందే చెప్పాను, ఆవరణలో బలిపీఠం ఉంటది. బలిపీఠం దగ్గర నుంచి దేవుడు మాట్లాడతాడు. ఆ బలిపీఠం దగ్గర సొలొమోను, ఇక్కడ రాయబడింది, ఇక్కడ సొలొమోను అంట దేవుని ప్రజలు దీవించబడినట్లుగా, దేవుని ప్రజల కొరకు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా రాయబడింది. ఇక్కడ నుండి ఆశీర్వాదాలు బయలుదేరును గాక. ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. అందరు ఆమె చెప్పండి ఒక్కసారి. కాబట్టి ఒక్కసారి మనందరం కూడా లేచి నిలబడదాము. దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి, ప్రభువా, ఆది అపోస్తుల ఉపదేశము, సమృద్ధి వాక్యము, ఆరోగ్యకరమైన బోధ, అద్భుతాలతో కూడిన బోధ, స్వస్థతలతో కూడిన బోధ, కుటుంబాలను కట్టే బోధ, జీవితాలను కట్టే బోధ, అనేక మంది సేవకులను నిలబెట్టే బోధ, అనేక మంది సేవకులను పిలిచే బోధ, ప్రభు అనేక మంది ఆత్మలను రక్షించే బోధ, ఓ శత్రువుల నోరులు ముయించే బోధ, పాతాళాన్ని బంధించే బోధ, ఓ ఆది అపోస్తలుల బోధ ఇక్కడ నుండి మొదలగునట్లుగా ప్రభువా మీరు సహాయం చేయనట్టు బిగ్గరగా బిగ్గరగా చేతులు పైకి ఓ అద్భుతమైన ప్రసంగికుడిని ఆహ్వానించాలి. ఎవరినండి? అద్భుతమైన ప్రసంగికుడిని ఆహ్వానించాలి. ఆ ప్రసంగికులందరూ వస్తారు వెళ్తారు, కానీ అద్భుతమైన ప్రసంగికుడు వస్తాడు కానీ వెళ్ళడు. ఆయన పేరు మంచి బోధకుడు, పరిశుద్ధాత్ముడు. ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఇక్కడికి ఎక్కి రాగానే సేవకులు పరిశుద్ధాత్ముడు మంచి బోధకుడు అందరిని నింపి ఆయన సేవకుల ముఖాంతరం నుండి దేవుడు సియోనులో నుండి పరిశుద్ధాత్మ దేవుడు బోధించునుగాక. ఇది యేసయ్య చెప్పిన మాట. ఆయన వచ్చి నా వాటిలోని తీసుకుని మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధింపజేయలాగిన బిగ్గరగా స్తోత్రాలు చెల్లిస్తాడు. స్తోత్రం 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 స్తోత్రం. కడవరి ఉజ్జీవం విడుదలగులాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. అనేక మంది ప్రభు రాకడకు అనేక మంది సిద్ధపడి బోధలు విడుదలగులాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యాలు సూచక క్రియలు ప్రవచనాలు విడుదలవ్వాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పుడు చేయించడం పైకి ఆకాశమే మన చేతులు పైకెత్తి ప్రభాయి దీవించండి అయ్యా. ప్రభాయి పిలిపెట్టి మీరు దీవించండి అయ్యా. పరిశుద్ధాత్ముడా మీరు నిండిపోయండి అయ్యా. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మహిమ కలిగిన మా ప్రభువా తండ్రి నాయనా, ఈ గ్రామముతోనూ ఈ ప్రాంతముతోనూ ఈ పట్టణములతోనూ నాయనా ప్రజలతో మీరు మాట్లాడాలని ప్రభువా తండ్రి, మీరు సేవకుల హృదయాల్లో వచ్చిన ఓ అద్భుతమైన భారాన్ని బట్టి స్తోత్రం నాయనా. నా ప్రాంతం అంతా దేవుని వాక్యంతో నింపబడాలని ప్రభువా. మందిరమునకు తండ్రి నాయనా, గృహములకు మధ్య ఉన్న ఖాళీ స్థలం అంతా కూడా తండ్రి నాయనా సువార్త వ్యాపకము నిమిత్తమై తండ్రి నీ గొప్ప నామ మహిమపరచబడి నిమిత్తమై తండ్రి పులిపీట్ ఏర్పాటు చేయబడి ఉండగా నజరేయుడని యేసు రక్తమును ప్రోక్షిస్తున్నామయ్యా. యేసు రక్తము పరిశుద్ధపరచబడునుగా. ఓ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో పరిశుద్ధపరచబడునుగా. ఓ ప్రతి తప్పుడు బోధలు ఇక్కడ నుండి ఖండించబడునుగా. ప్రతి రాంగ్ టీచింగ్ యేసు నామములో తొలగిపోవునుగా. ఆదరించండి, ధైర్యపరచండి, ఓదార్చండి, కుటుంబాలను కట్టండి తండ్రి. భ్రమపరిచే ఆత్మ నుండి, వెలుగుదూత ఆత్మల నుండి, గర్వ అహంకార ఆత్మల నుండి ప్రజలను విడిపించండి. సత్యోపదేశంతో మాట్లాడి మీ వైపుకు తిప్పుకోండి నాయన. రక్షించండి అయ్యా. ఇక్కడ జరిగే మీటింగ్స్ వలన ప్రభువా అయ్యా కొత్త కొత్త ఆత్మలు వచ్చి సంఘంలో చేర్చబడాలి. తప్పుడు బోధల్లో ఉన్న వారు విడుదల పొందుకొని సంఘంలో చేర్చబడాలి.
ఈ మందిరానికి సంబంధించిన గొర్రెలు ఎక్కడెక్కడ ఉండే వారందరూ వచ్చి చేర్చబడాలి ప్రభువా. ప్రతి మీటింగ్ సంఘ వృద్ధి చెందుటకు, మీ నామ మహిమపరచబడుటకు ప్రభువా అది మార్గంగా ద్వారం తెరవబడుగా కానీ ప్రార్థిస్తున్నా. దీవించండి ఇది మొదలుకొని మీ రాకడ వరకు ప్రభువా ఇక్కడ అద్భుతాలు మహత్కార్యాలు సూచిక్రియలు జరగాలని ప్రార్థిస్తున్నాం. ఈ స్టేజ్ ఎక్కి పాట పాడేవారు, ఈ స్టేజ్ ఎక్కి వాయిద్యాలు వాయించేవారు, ఈ స్టేజ్ ఎక్కి సాక్ష్యం చెప్పేవారు, ఈ స్టేజ్ ఎక్కి అధ్యక్షత పదవి వహించి నడిపించేవారు, ఈ స్టేజ్ ఎక్కి ప్రభు వాక్యం చెప్పేవారు ప్రతి ఒక్కరూ ఆత్మవశులయుందురుగాక, దైవ భయము కలిగి ఉందురుగాక, దేవుని మనస్సును మోయుదురుగాక, దేవుని నామ మహిమపరచుదురుగాక. ఆశీర్వదించు యేసు నామములో తగ్గించుకుని అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరి దగ్గరగా ఆమేన్ చెప్దామండి. ఆమేన్. హల్లెలూయా. అందరి హస్తాలు ఉండాలి ఇక్కడ. ప్రభా పరిశుద్ధ పరిచినందుకు స్తోత్రం. ఈ ప్రాంగణ మొత్తాన్ని ప్రభుత్వ మొత్తాన్ని దీవించండి, 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 దీవించండి. స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి రండి పరిశుద్ధ, ఇంకెవరి రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో సభలు మహాసభలు జరుగుటకు ఈ ప్రాంగణాన్ని ఈ పులిపిట్ని ప్రభు పరిశుద్ధపరిచి గ్రామానికి మాత్రమే కాక జిల్లాకు మాత్రమే కాక ఈ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప దీవెనగా మార్చబడినకు దేవుడు తన నామములో దీవెనకరమైనట్లుగా త్రిత్వ దేవుని యొక్క నామం పేరట మేము ప్రతిష్ఠిస్తున్నాము. చప్పట్లు కొడుతు, చప్పట్లు కొడుతు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము.